రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ ప్రభుభూషణ్తో చర్చించడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్న ఉద్యమం మరోసారి ఊపందుకోనుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి భౌగోళిక అంగారంగా ఉన్నటువంటి చీరాల జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వైద్యశాలలు, వీటితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి చీరాల పట్టణం రవాణా ఇతర సౌకర్యాలన్నింటిలోనూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత వివిధ సంఘాల నాయకులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యానికి అనువుగా భౌగోళిక కేంద్రంగా ఉన్న చీరాలలో జిల్లా ఏర్పాటు అయితేనే లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటులో ముఖ్యంగా బాపట్ల జిల్లా అంటే ఇప్పుడు మన చీరాలను కూడా కొత్తగా జిల్లా ప్రకటించాలని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాము. గత ఈ 73 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా చీరాలకి జరగాల్సినటువంటి అభివృద్ధి సక్రమంగా జరగలేదు. ఇప్పుడు కూడా అన్యాయమే జరిగింది. మరి చీరాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ మనకి పోర్టు పెడతామని చెప్పి కూడా గతంలో మన సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వస్త్ర వ్యాపారం కానివ్వండి, లేకపోతే రైల్వే స్టేషన్ కానివ్వండి, మనకి ట్రైన్ హాల్టింగ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ అనేక రకాల అవకాశాలు ఇక్కడ మన చీరాల ప్రాంతంలో ఉన్నాయి. గతంలో మెడికల్ కాలేజీలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకా వేరే ఏ ఇతరత్ర వచ్చినప్పుడు కూడా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అప్పటి నాయకులు కానీ అందరూ కూడా సరైనటువంటి పని చేయకపోబట్టే వాళ్ళందరూ కూడా ఆ రోజు మనకి అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఈ సమయంలో చీరాలని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ద్వారా మేము నరేంద్ర మోడీ గారికి వారి దృష్టికి కూడా మేము లెటర్ పంపించడం జరిగింది. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కూడా ఇక్కడ సలహా ఇవ్వమని మీరు అడ్వైజ్ చేయమని చెప్పి కూడా మేము నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చీరాలని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ చీరాల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము. దానికి ముఖ్యంగా ఒక పార్టీలు అనేటువంటివి కాకుండా అందరూ అన్ని పార్టీలు వాళ్ళు కూడా కలిసి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏదైనా ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మన చీరాల ఎమ్మెల్యే కన్నం బల్లాకృష్ణుడు గారు కానివ్వండి, లేకపోతే మన మాజీ ఎమ్మెల్యే ఆమతి కృష్ణమోహన్ గారు కానివ్వండి, అందరూ పార్టీలకు అతీతంగా ముందు వారందరూ కూడా ముందుకొచ్చి చేస్తేనే జరుగుతుంది. తప్పితే లేకపోతే ఇది జరిగేటువంటి అవకాశం లేదు. మనం ఎంతో కోల్పోయాము. మన చీరాల జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ సమయంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకొచ్చి జరగాల్సినటువంటి మనం ఈ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కేంద్రం వాటర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నితిన్ గడ్కరీ గారు చెప్పున్నారు. కాబట్టి అన్ని విధాలా కూడా చీరాల ప్రాంతం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. దీంట్లో పార్టీలకు అతీతంగా ముందుగా ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి పని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనకి బలమైనటువంటి నాయకత్వం గతంలో చీరాల మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పనిచేయలేదు. ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చాలా బలంగా ఉండి వాళ్ళు అన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు అటువంటి అవకాశాలు రాజకీయాలకి తావివ్వకుండా అందరూ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము మద్దతిస్తామని చెప్పి మేమందరం కూడా వారి వెంట నడుస్తామని చెప్పి మా రాజకీయాలకు అతీతంగా నడుస్తామని చెప్పి చీరాల ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా మనందరం ముందుకు పోవాలని చెప్పి ఆ విధంగా చేయని పక్షంలో మనం ఆమరణ నిరాహార దీక్ష కూడా మనం కూర్చొని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను తెలియజేస్తున్నాను.